వివోస్ వెల్కమ్ టు డీబీ ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్. ఈజీగా మీరు మిర్రర్ వర్క్ చాలా కష్టం అనుకునేవాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. నేను రౌండ్ మిర్రర్స్, స్క్వేర్ మిర్రర్స్ నేను ఫెవిగ్లూతో అంటించేసాను. యాంకర్ థ్రెడ్, బ్లూ కలర్ యాంకర్ థ్రెడ్తో నేను కుట్టి చూపించబోతున్నాను. ఎంబోజింగ్ థ్రెడ్ ఇది, ఫస్ట్ ఫెవిగ్లూతో అంటించేసాను. డ్రై అయినాక మనం ఇలా ఫస్ట్ క్రాస్గా కుట్టుకోండి. ఇలా క్రాస్గా కుట్టుకుంటే మీకు ఈ ఎంబోజింగ్ థ్రెడ్ని ఈజీగా ఫిల్ చేసేసుకోవచ్చు. మీరు లేదంటే కనుక పట్టు బ్లౌజెస్ అయితే కనుక సిల్క్ థ్రెడ్స్ యూస్ చేసుకోండి. కలర్ కాంబినేషన్ యూస్ చేసుకుంటే ఈ మిర్రర్ వర్క్ డిజైన్స్ అనేది చాలా బాగుంటుంది. ఎల్లోకి స్కై బ్లూ కలర్ అయితే కాంబినేషన్ బాగుంటుందని నేను స్కై బ్లూ కలర్ వేశాను. మీకు నచ్చిన విధంగా ఎల్లోకి పింక్ అయినా వేసుకోవచ్చు. అలా కాంబినేషన్స్ బట్టి మీరు థ్రెడ్స్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది. మిర్రర్ వర్క్ చాలా కష్టం అనుకునేవాళ్ళు ఈ వీడియో అస్సలు మిస్ కావద్దు. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీరే ఈజీ అంటారు. మీరు ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి. మొత్తం ఇలా కంప్లీట్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఈ రౌండ్ మిర్రర్ కుట్టుకుందాము. మీరు వీడియో చూసిన వాళ్ళు మీరు లైక్ చేస్తే నా వీడియోని నాకు ఎక్కువ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇలా మీరు ఎడ్జస్ట్ కుట్టుకోండి. ఎన్నైనా సరే 5, 6, 7 అలా ఈ మిర్రర్ చుట్టూరు ఎడ్జస్ట్ కుట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా నేను చాలా మిర్రర్ వర్క్ డిజైన్స్ మీకు షేర్ చేశాను, ఒకసారి చూడండి. ప్లేలిస్ట్లో అన్నీ ఉంటాయి డిజైన్స్, హ్యాండ్ వర్క్స్, మగ్గం వర్క్స్ అన్నీ. మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాం కదా, ఇలా కంప్లీట్ చేసేసుకున్న సెంటర్స్లో నుంచి మరలా సెకండ్ టైం సేమ్ అదే విధంగా ఈ ఎడ్జస్ని ఫిల్ చేసుకోవాలి. సెంటర్స్లో సూదిని తీసి ఈ విధంగా సెకండ్ టైం కూడా ఫిల్ చేసేస్తున్నాము. చాలా ఈజీ, వర్క్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. మిర్రర్ వర్క్ ఇంత ఈజీనా అని మీరే అంటారు. చక్కగా మనం బ్లౌజ్ కానీ డ్రెస్కి కానీ నెక్ డిజైన్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. అక్కడక్కడ బీడ్స్ కుట్టుకుంటే చాలా సింపుల్గాను త్వరగా కూడా ఈ డిజైన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా ఎడ్జస్ట్లో కుట్టుకోండి. మీకు కచ్ వర్క్ డిజైన్స్, మంచి మంచి హ్యాండ్ వర్క్ డిజైన్స్, మగ్గం వర్క్ డిజైన్స్, వర్క్స్ అసలు రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకునే విధంగా నేను మీకు వీడియోస్ షేర్ చేస్తాను. ఒకసారి చూడండి, ఈ ఛానల్ని మిస్ కావద్దు. చూసారా, సెకండ్ టైం కూడా ఈ విధంగా ఎడ్జస్ మనం కుట్టేసుకున్నాం. ఎంత ఈజీగా మిర్రర్ని ఫిల్ చేసేసుకున్నామో చూసారు కదా. అలానే మిగతా మిర్రర్స్ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. మరలా అర్థం కాకపోతే ఒకసారి చూడండి, ఇలా ఎడ్జస్ కుట్టుకోవాలి కాడ కుట్లాగా చుట్టూరు, మిర్రర్ చుట్టూరు. మీకు నచ్చిన విధంగా చిన్న చిన్నగా అయినా వేసుకోవచ్చు, లేదంటే కనుక 5, 6, 7 అలా వేసుకోండి. ఇలా వేసుకున్నాక నెక్స్ట్ సెకండ్ టైం ఎడ్జస్ట్ సెంటర్లో వేసుకోవాలి.
వేసుకుంటే మీకు మిర్రర్ అనేది ఫిల్ అయిపోతుంది. చాలా ఈజీ అన్నమాట. నెక్స్ట్ డైమండ్ ఈ షేప్లో స్క్వేర్ మిర్రర్ని నేను ఈ విధంగా ఫెవిగ్లూతో అంటించే కదా, అది కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. మిస్ కావద్దు, వీడియో ఎండింగ్ వరకు చూడండి. కంప్లీట్ అయిపోయింది మనం రౌండ్ మిర్రర్. ఇప్పుడు ఈ స్క్వేర్ మిర్రర్ని ఎలా కుడుతున్నానో చూడండి. ఫస్ట్ టాకల్లాగా మనం నాలుగు వైపులా టాకాలు వేసుకోవాలి. మీకు ఈ రేఖ అద్దాలు అయితేనే మీకు బాగుంటుంది కుట్టుకోటానికి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే, అదే మామూలుగా మిర్రర్ అయితే కనుక మీకు కొంచెం మెయింటెనెన్స్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. జాగ్రత్తగా వాష్ చేసుకోవటం కానీ మీకు డ్యామేజ్ అవ్వటం కానీ ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఇదైతే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. మనం ఎలా వాడినా ప్రాబ్లం అనేది ఉండదు. ఇలా టాకాలు వేసుకున్నాం కదా, నాలుగు వైపులా వేసుకున్నాక సెకండ్ టైం కూడా సేమ్ అదే విధంగా టాకాలు వేసుకోవాలి. నాలుగు వైపులా టాకాలు వేసుకుంటే మీకు ఎడ్జెస్ ఫిల్ అయిపోతుంది. మీకు దీనిలో కష్టం ఏమైనా అనిపిస్తుందా? కష్టం ఏం లేదు. వర్క్స్ రాని వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మిర్రర్ వర్క్ ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు, అందుకని మీరు ఇలా ట్రై చేసి చూడండి. చాలా ఈజీ అని మీరే అంటారు. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చింది అనేది. చూసారా ఫిల్ అయిపోయింది. అలా మొత్తం మనం ఫిల్ చేసేసుకోవాలి. మిగతా మిర్రర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ గోల్డ్ బీడ్స్, మీడియం సైజ్ గోల్డ్ బీడ్స్ ఈ గ్యాప్స్లో మనం కుట్టుకోవాలి. రౌండ్ మిర్రర్కి ఈ స్క్వేర్ మిర్రర్కి మనకి మధ్యలో కుట్టుకోవాలి. ఇలా మధ్యలో కుట్టుకుంటే మీకు గ్యాప్స్ అనేవి కనపడకుండా నీట్గా బాగుంటుంది. బీడ్స్ కుట్టుకోవటం వల్ల ఈ బీడ్స్ బదులు మీరు స్టోన్స్ అయినా అంటించుకోవచ్చు, లేదంటే కుందన్స్ అయినా అంటించుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. నేను మాత్రం ఈ ప్లేస్లో గోల్డ్ బీడ్స్ కుడుతున్నాను. ఇలా సర్కిల్ సెంటర్స్లో గోల్డ్ బీడ్స్ రెండు వైపులా నేను కుట్టేశాను. నెక్స్ట్ ఈ స్క్వేర్ మిర్రర్ చుట్టూరు కూడా నేను మరలా కుడుతున్నాను చూడండి. ఈ గ్యాప్స్లో ఇలా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.